ప్రైవేట్ ఆసుపత్రులు అడ్డంగా దోచుకుంటున్నాయి. ప్రభుత్వాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నా ఆసుపత్రి యాజమాన్యాల తీరు మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీలో దోపిడీ చేస్తున్న ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే పలు ఆసుపత్రులకు భారీ జరిమానాలను విధించింది. చిత్తూరు జిల్లాలోని పలు ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. తిరుపతిలోని సంకల్ప ఆసుపత్రి, మదనపల్లిలోని చంద్రమోహన్ నర్సింగ్ హోమ్, పీలేరులోని ప్రసాద్ ఆసుపత్రి, పుత్తూరులోని సుభాషిణి హాస్పిటల్, తిరుపతిలోని శ్రీ రమాదేవి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు లక్షలాది రూపాయల జరిమానా విధించింది. మూడు రోజుల్లో జరిమానా మొత్తాన్ని చెల్లించాలని అధికారులు ఆదేశించారు. ఈ ఆసుపత్రుల యాజమాన్యాలపై ఐపీసీ సెక్షన్లు 188, 420, 406, 53 కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా బెడ్లను ఏర్పాటు చేయడం, రెమిడిసివర్ ఇంజెక్షన్లను అక్రమంగా వినియోగించడం, అధిక ధరలకు సిటీ స్కాన్లు చేయడం, ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల నుంచి అడ్వాన్సులు తీసుకుని వైద్యం చేయడం వంటి అవకతవకలను అధికారులు గుర్తించారు. దీంతో సదరు ఆసుపత్రులకు జరిమానా విధించి కేసులు నమోదు చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి. ఐదు ఆసుపత్రుల పైన ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ప్రభుత్వ విజిలెన్స్ కూడా విధించింది. ఈ వీరంతా నిబంధనలకు వ్యతిరేకంగా రోగుల వద్ద నుంచి ఫీజులు వసూలు చేయడమే కాకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా కూడా ఎక్స్ట్రా బెడ్స్ వినియోగించుకుంటున్నారని ప్రభుత్వం జరిపిన జరగతులో బయటపడింది. ముఖ్యంగా తిరుపతికి సంబంధించి రమాదేవి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు సంకల్ప సూపర్ స్పెషాలిటీ ఈ రెండు ఆసుపత్రుల్లోనూ రైడ్ నిర్వహించారు. రమాదేవి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 124 బెడ్స్ కు అనుమతి ఇవ్వగా 24 బెడ్స్ ఎక్కువగా వేసుకుని ఎక్కువగా అంటే ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఆ బెడ్స్ లో కోవిడ్ రోగులు కేటాయించినట్లు తెలుస్తుంది. ఈ విషయం మీద 16 లక్షల రూపాయలకు పైగా రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి జరిమానా విధించారు. అదేవిధంగా సంకల్ప సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 30,000 రూపాయలు అదనంగా కల్పించుకున్నారని, అంతేకాకుండా మరోవైపు ఈ ఆరోగ్యశ్రీ కింద గెట్స్ ఖాళీగా ఉన్నప్పటికీ ముందుగా పెయిడ్ పేషెంట్లుగా ముందుగా చేర్చుకొని ఒక 3-4 రోజుల తర్వాత తిరిగి వారిని ఆరోగ్యశ్రీ పేషెంట్లుగా మార్పు చేశారని దాని మీద కూడా విచారణ జరిపారు. అదే నిజమని కూడా తెలియంది. ముగ్గురి బాధితులను విచారించి వారి వాంగ్మూలం తీసుకున్నారు. అంతేకాకుండా రెమిడిసివర్ ఇంజెక్షన్ ఎక్కువ రేటుకు అమ్మారని కూడా మరో అభియోగం, దానిపైన కూడా విచారణ జరిగింది. ఇక వీటితో పాటు పుత్తూరుకు సంబంధించి సుభాషిణి హాస్పిటల్, పీలేరుకు సంబంధించి ప్రసాద్ హాస్పిటల్తో పాటు మదనపల్లిలోని చంద్రమోహన్ హాస్పిటల్లో పోలీసులు ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఈ ఆసుపత్రులకు కూడా ఫైన్ వేశారు. సంకల్ప హాస్పిటల్కి 15 లక్షలు, అదేవిధంగా సుభాషిణి హాస్పిటల్కి 5 లక్షలు, పీలేరులోని ప్రసాద్ ఆసుపత్రికి 10 లక్షల రూపాయలు, అదేవిధంగా తిరుపతి చంద్రమోహన్ హాస్పిటల్కి 5 లక్షలు, మదనపల్లిలోని చంద్రమోహన్ హాస్పిటల్కి 5 లక్షల రూపాయలు జరిమానా విధించినట్లు తెలుస్తుంది. తొందరలో ఆ జరిమానా కట్టకపోతే మరోసారి ఇలాంటి ఘటన జరిగితే ఆసుపత్రులను సీజ్ చేస్తామని కూడా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ పలాంజనేయులు తీవ్రంగా వారిని హెచ్చరించాడు. 2 రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. ముందు గతంలో నిర్వహించిన తనిఖీలే కాకుండా 2 రోజుల నుంచి మరోసారి తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద చూస్తుంటే ప్రైవేట్ హాస్పిటల్లో చాలా వరకు ప్రభుత్వం 100, 124 బెడ్స్ అనుమతిస్తే అందుకంటే ఎక్కువ మందిని పేషెంట్లను అడ్మిట్ చేసుకుని ఈ విధంగా చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద అడ్మిషన్ చేసుకోవాలి, కోవిడ్ రోగుల వద్ద నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకూడదని సాక్షాత్ సీఎం చెప్పినప్పటికీ ఆరోగ్య మిత్ర ఆరోగ్య అదేవిధంగా ఆ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న ఆరోగ్య మిత్రులను ద్వారా వీరే నేరుగా పేషెంట్లతో మాట్లాడుకొని ఆ విధంగా డబ్బులు వారి వద్ద నుంచి వసూలు చేస్తున్నట్లు బయటపడింది. మొత్తం మీద అంతేకాకుండా పీలేరులోనే ఒక మరో ఆసుపత్రిలో అయితే కోవిడ్ చికిత్సకు ఎలాంటి అనుమతులు ఇవ్వకున్నప్పటికీ వారు అక్కడ ఏకంగా కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్నట్టు ఆ ఆసుపత్రి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం కూడా హాస్పిటల్ సీజ్ చేయాలంటూ కూడా అధికారులు ఆదేశించిన నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద చిత్తూరు జిల్లాకి సంబంధించి ఇది 2వసారి ఈ విధంగా దాడులు నిర్వహించినప్పటికీ యథావిధిగా ప్రైవేట్ ఆసుపత్రుల వారు తమ దందా కొనసాగిస్తున్నారు తేజస్వి. ఓకే రైట్, థ్యాంక్ యూ దామోదర్.